అన్నగారు అంటే అంత గౌరవం ఉన్నప్పుడు కేవలం ఒక జిల్లా పేరు పెట్టడం కాదండి ఆయన రాజకీయ చరిత్రను కూడా గౌరవించాలి ఎన్టీఆర్ ఇళ్ళపైన 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఎన్టీఆర్ ఇళ్ళపైన ఈ రోజు ఓటీఎస్ ఎందుకు తీసుకుంటున్నారు ఎలా జియో నంబర్ 82 ని మీరు ఆమోదించారు ఎన్టీఆర్ గారు అంటే అంత గౌరవం ఉన్నప్పుడు మరి ఎన్టీఆర్ ఇళ్ళపైన ఎలా ఓటీఎస్ మీరు ఈ రోజు తీసుకోగలుగుతారు అలాగే ఎంతసేపు కూడా వైసీపీ అంటే పేదల పక్షం అని చెప్పి ప్రతి కార్పొరేటర్ అంటారే మరి చెత్త పన్ను ఎలా విధిస్తున్నారు 2014 నుంచి 19 టీడీపీ హయాంలో స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా 10 స్థానాలు మనం దిగజారిపోయి ఉన్నాం వైసీపీ హయాంలో మరి ఏ రకంగా మీరు చెత్త పన్ను విధిస్తారు ఏ అర్హత ఉంది ఎలా తీసుకుంటారు ప్రజల నుంచి డబ్బులు అది కూడా పేద ప్రజల్ని అవగాహన తక్కువ ఉన్న ప్రజల్ని మీరు టార్గెట్ చేసి మరి రిసీట్లు అడగని ప్రజల నుంచి మీరు డబ్బులు తీసుకుంటున్నారు ఎవరైనా రిసీట్ అడుగుతుంటే తర్వాత వస్తామని చెప్పి మాట మళ్ళిస్తున్నారు అంటే మీరు చేసేది తప్పు అని చెప్పి మీకు కూడా తెలుసు అయినా కానీ ప్రజలు ఏం చేస్తారులే అన్న అహంకారంతో ఈరోజు మీరు ప్రవర్తిస్తున్నారు ఆస్తి పన్ను గురించి మేము మాట ఎత్తితే మమ్మల్ని అరెస్ట్ చేశారు అలాగే ప్రజలపైన ఇటువంటి భారాలు వేయొద్దు కరోనా వాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు అంటే పట్టించుకోరు ఈరోజు కూడా చెత్త పన్ను గురించి ఎత్తితే ఆ మాట పక్కన పడేస్తారు ఇంకేదైనా కానీ సమస్య గురించి మా కార్పొరేటర్ ఎవరైనా కానీ గొంతు వేపితే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు ఏ కారణంతో ఈరోజు మా ఫ్లోర్ లీడర్ గారిని సస్పెండ్ చేశారని అని మాత్రం ఎవరు మాట్లాడరు ఎన్నిసార్లు అడిగినా కానీ ఒక రీజనింగ్ అనేది ఇవ్వట్లేదు ఇలా ఎలా కొనసాగుతాం అనుకుంటున్నారు ఒక ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి అలాగే ప్రతిపక్ష పార్టీకి మధ్యన ఒక గౌరవం అనేది ఉండాలి మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి